Hi viewers, welcome to Bhaskar Seriya. DSC 2018 lo empikainatuvanti upadhyayulaku oka mukhya gamanika. Enta gamanika ante prabhutvam DSC 2018 dwara empikainatuvanti upadhyayula yokka antecedents ante purvaparalanu parisilinchadaniki DSC 2018 abhyarthula yokka నాలుగు సెట్ల జిరాక్స్ కాపీలను ప్రభుత్వం కోరుతోంది. మరి డిఎస్సి 2018 నియమకాలనేవి కొన్ని ఇప్పటికే పూర్తయిన విషయం మనందరికీ కూడా తెలిసిందే. మరి డిఎస్సి 2018లో ఎస్జిటి తెలుగు పిఈటి భాషోపాధ్యాయుల నియమకాలనేవి ఇప్పటికీ జరగకపోయినప్పటికీ డిఎస్సి 2018లో ఎస్జిటి మైనర్ లాంగ్వేజెస్ స్కూల్ అసిస్టెంట్స్ టీజీటీ పీజీటీ ఇలాంటి ఉపాధ్యాయ పోస్టులన్నీ కూడా ఇప్పటికే భర్తీ అయ్యాయి. మరి ఎవరైతే డిఎస్సి 2018 పరీక్ష రాసి ఇప్పటికే నియమక పత్రాలు అందుకొని ఉద్యోగం చేస్తున్నారో అలాంటి వారంతా కూడా ఇప్పుడు ఈ యాంటిసిడెంట్స్ కోసం 4 సెట్స్ జిరాక్స్ కాపీస్ అనేవి అందజేయాలి. మరి దీనికి సంబంధించిన మరింత సమాచారంలోకి వెళ్తే డిఎస్సి 2018లో ఎంపికైన ఉపాధ్యాయులు జూన్ 10 లోపు వివరాలు అందజేయాలి. డిఎస్సి 2018లో ఎంపికైన ఉపాధ్యాయులు జూన్ 10 లోపు యాంటిసిడెంట్స్ అనగా పూర్వాపరాల కోసం 4 సెట్ల మార్క్స్ కార్డులు ఎస్ఆర్ తదితర డాక్యుమెంట్ల జిరాక్స్ కాపీలను సంబంధిత ఎంఈఓ లేదా ప్రధానోపాధ్యాయులకు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థికి ఏదైనా నేర సంబంధిత నేపథ్యం ఉందా, చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు ఏమైనా ఉన్నాయా అనే అంశంపై పోలీసులు పరిశీలించి నివేదిక అందజేయనున్నారు. పాఠశాల స్థాయి నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు అభ్యర్థి చదివిన సంస్థల్లో నేపథ్యంపై ఆరా తీయనున్నారు. గతంలో చాలా ఆలస్యంగా యాంటిసిడెంట్స్ చేసేవారు, 2004 నుంచి ఉపాధ్యాయుల ఉద్యోగాల రెగ్యులరైజ్ కాని వారు చాలామంది ఉన్నారు. ఇలాంటి సమస్యలు వస్తాయనే రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపుతో ఉద్యోగుల నేపథ్యంపై ఆరా తీసి రెగ్యులరైజ్ చేయడానికి చర్యలు తీసుకుంది. మరి డిఎస్సి 2018లో ఎవరైతే ఎంపికైనటువంటి ఉపాధ్యాయులు ఉన్నారో వారంతా కూడా జూన్ 10వ తేదీలోపు మరి 4 సెట్ల మార్క్స్ కార్డ్స్ తర్వాత ఎస్ఆర్ తదితర డాక్యుమెంట్స్ అన్ని కూడా ఎంఈఓ కానీ లేదా వారి యొక్క పాఠశాల ప్రధానోపాధ్యాయులకు కానీ అందజేయాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని ఇక్కడ పేర్కొన్నారు. మరి దీనికి సంబంధించిన ఉత్తర్వులను కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. అంటే దానికి సంబంధించినటువంటి లెటర్ కూడా ఇక్కడ చూడవచ్చు. మనం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అంటూ ఇక్కడ అనంతపురం వారు విడుదల చేసిన సర్క్యులర్ని ఇక్కడ చూడవచ్చు. ఎస్టాబ్లిష్మెంట్ ఎడ్యుకేషన్ న్యూలీ అపాయింటెడ్ టీచర్స్ త్రూ డిఎస్సి 2018 అండ్ అదర్స్ న్యూలీ రిక్రూటెడ్ టీచర్స్ రివైజ్డ్ అటెస్టేషన్ ఫార్మ్స్ కాల్డ్ ఫర్ ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూడ్ అంటూ ఇక్కడ ఇవ్వడం. దీంట్లో ది అటెన్షన్ ఆఫ్ ద కమిషనర్స్ ఆఫ్ స్కూల్స్ హ్యావింగ్ యుఎల్బీస్ ఆఫ్ అనంతపురం రీజన్, అంటే యుఎల్బీస్ అంటే అర్బన్ లోకల్ బాడీస్ ఆఫ్ అనంతపురం రీజియన్, ఈజ్ ఇన్వైటెడ్ టు ది సబ్జెక్ట్ అండ్ రెఫరెన్సెస్ సైటెడ్ అండ్ ఇట్ ఈస్ టు ఇన్ఫార్మ్ దట్ సర్టైన్ టీచర్స్ హ్యావ్ బీన్ అపాయింటెడ్ ఆఫ్టర్ ఇష్యూయన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎడ్యుకేషనల్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 2016 వైడ్ రెఫరెన్స్ సెకండ్ అండ్ థర్డ్ సైటెడ్ అండ్ త్రూ డిఎస్సి 2018 టు ది యుఎల్బీస్ ఆఫ్ అనంతపురం రీజియన్. ఫర్దర్ ఇట్ ఈస్ టు ఇన్ఫార్మ్ దట్ యాజ్ per the government instructions that the service of the candidates will be regularized subject to his or her character and antecedents being found satisfactory on verification. Ante evaraithe DSC 2018 lo ఎంపిక అయినటువంటి ఉపాధ్యాయులు ఉన్నారో వారి యొక్క యాంటిసిడెంట్స్ అనేవి వెరిఫై చేసిన తర్వాతే వారి యొక్క సర్వీసెస్ అనేవి రెగ్యులరైజ్ చేయడం జరుగుతుంది అనేది ఇక్కడ పేర్కొన్నారు. ఇక దేర్ఫోర్ ది కమిషనర్స్ ఆఫ్ స్కూల్ హ్యావింగ్ యుఎల్బీస్ ఇన్ అనంతపురం రీజియన్ ఆర్ రిక్వెస్టెడ్ టు అబ్టైన్ ది 4 సెట్స్ ఆఫ్ అటెస్టేషన్ ఫార్మ్స్ కాపీ ఎన్క్లోజ్డ్ ఫ్రమ్ ద టీచర్స్ హూ హ్యావ్ బీన్ అపాయింటెడ్ ఆఫ్టర్ ఇష్యూయన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎడ్యుకేషనల్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 2016 అండ్ త్రూ డిఎస్సి 2018 అలాంగ్ విత్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ డిగ్రీ సర్టిఫికెట్స్ అండ్ అదర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్ స్టడీ సర్టిఫికెట్స్ అడ్రస్ ప్రూఫ్ అండ్ ఫర్నిష్ ది సేమ్ టు ది ఆర్డిఎంఏ అనంతపురం బై జూన్ 10, 2020 వితౌట్ ఫెయిల్ failing which their probation will not be declared since it is mandatory.
అంటూ ఇక్కడ మనకు ఆల్ కమిషనర్స్ ఆఫ్ స్కూల్స్ హావింగ్ యుఎల్బిస్ న్యూలీ అపాయింటెడ్ టీచర్స్ ఆల్ కేటగిరీస్ అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరైతే డిఎస్సి 2018 ద్వారా కొత్తగా నియమికమైనటువంటి టీచర్స్ ఉన్నారో వారంతా కూడా నాలుగు సెట్ల జిరాక్స్ కాపీలు మరి ఏమేమి ఇవ్వాలి అనేది కూడా ఇక్కడ పేర్కొన్నారు. 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ స్టడీ సర్టిఫికేట్స్ అడ్రస్ ప్రూఫ్స్ ఇవన్నీ కూడా నాలుగు సెట్స్, వీటితో పాటు ఎస్ఆర్కి సంబంధించినవి కూడా అని పేర్కొన్నారు. కాబట్టి వీటన్నిటిని మొత్తం నాలుగు సెట్లు, లేదా మీరు డిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు ఏవేవైతే సర్టిఫికేట్స్ ఇచ్చారో ఆ సర్టిఫికేట్స్ అన్నిటితో పాటు మీ యొక్క ఎస్ఆర్కు సంబంధించిన డాక్యుమెంట్స్ జిరాక్స్ కాపీస్ అనేవి కూడా టోటల్గా నాలుగు సెట్లు అనేవి జూన్ 10వ తేదీ లోపల మీ యొక్క ఎంఈఓకు కానీ లేదా మీ యొక్క పాఠశాల ప్రధానోపాధ్యాయులకు కానీ అందజేయాలి అని ఇక్కడ పేర్కొనడం జరిగింది. మీరు అందజేసిన ఈ అంశాలను ఆధారంగా చేసుకుని పోలీసుల యొక్క పరిశీలన అనేది చేస్తారు. పరిశీలించిన తర్వాత మీ మీద ఒక నివేదిక అనేది అందజేయడం జరుగుతుంది. మరి ఈ నివేదిక ఆధారంగానే మీ యొక్క సర్వీసెస్ అనేవి రెగ్యులరైజ్ చేయడం జరుగుతుంది. మరి ఇది డిఎస్సి 2018 ఎంపికైనటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి సమాచారం. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు కూడా పొందాలి అంటే మన భాస్కర్ సేరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.